स्वर्ण जुबिली शुभाकांक्षलु मई पंपाल तंड्रिगारिकी स्वर्ण जुबिली शुभाकांक्षलु ना मंचिका परी जुबिली स्वर्ण जुबिली मा मंचिका परी जुबिली स्वर्ण जुबिली। स्वर्ण गुरुवुकु अभिनंदनांजलि। सृष्टिकर्त स्वहस्तालतो रूपुदिद्दि गुरुत्व महदैश्वर्यंतो निंपिन मृण्मय पात्र कतोलिक गुरुवु। पेदरिकं विधेयत ब्रह्मचर्यं निष्ठगा पाटिंचे व्रत तत्परुडु गुरुवु। देवुनि एदुट विश्वासुलंदरिकी प्रतिनिधि। प्रजल कष्टाल्लो क्रीस्तुनि कारुण्य वदनं आपन्न हस्तं गुरुवु। संस्काराल परिचारकुडु पंपिणीदारुडु संघ संस्कर्त। गुरुवु जीवितंलो పొగడ్తలు అగడ్తలు సన్మానాలు చీత్కారాలు భూషణ దూషణలు పరిపాటే। ప్రజలు గురువును గుండెల్లోనూ పెట్టుకుంటారు గుండు సూదులతోనూ గుచ్చుతారు। గురువు యాజకుడు బోధకుడు నాయకుడు। నాయకుడు అంటే నడిపించేవాడు మాత్రమే కాదు నలిగిపోయేవాడు కూడాను। క్రీస్తు బలియాగంతో పాటు తన స్వీయ అర్పణను కూడా ప్రతి దివ్య బలి పూజలో జత చేసే అపర క్రీస్తు గురువు। సంఘానికి మనస్సాక్షి। సంఘాన్ని నడిపించడంలో కొన్నిసార్లు సంఘర్షణకు లోనై నలిగిపోతూ ఉంటాడు। ఇట్టి పవిత్ర గురుత్వ అంతస్తుకు చేరుకొని 57 ఏళ్ళు నింపుకున్న విశాఖ అగ్రపీఠ గురువు ప్రస్తుత ఖమ్మం పీఠాధిపతులు మహాగణత వహించిన మైపాన్ పాల్ మేత్రానులకు హార్దిక శుభాభివందనములు। కథోలిక క్రైస్తవ విశ్వాస బీజ క్షేత్రం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు అయిన కేరళ రాష్ట్రంలో తొట్టకం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పౌలుని తన పొలంలో వాక్య వ్యవసాయం చేయడానికి ఎన్నుకున్నాడు దేవుడు। 1944 ఫిబ్రవరి 28వ తేదీన కీర్తిశేషులు దేవసియ అన్నమ్మ మైపాన్ దంపతుల బిడ్డల్లో ఆఖరి సంతానంగా అంటే 6వ బిడ్డగా మైపాన్ పాల్ జన్మించారు। వీరికి 3 అక్కలు 2 అన్నలు। వారిలో 2 అక్కలు స్వర్గస్థులవగా ఒక్కరు మటకన్యగా సేవలందిస్తున్నారు। 2 అన్నలు రైతులుగా స్థిరపడ్డారు। విద్య గురు విద్య। కేరళ రాష్ట్రంలో తిరువూరులో పునీత అగస్తీను వారి పాఠశాలలో ప్రాథమిక విద్యను ఎర్నాకులం జిల్లా మాణిక్ మంగళంలో హై స్కూల్ విద్యను పూర్తి చేశారు। దైవ పిలుపును పొంది 6మానూరులో 1961 నుండి 1964 వరకు MSFS మైనర్ సెమినరీలో విద్యను ముగించి PUC చదువులు పూర్తి చేసిన తరువాత 1964 నుండి 70 వరకు హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో తత్వ వేదాంత శాస్త్రాలు అభ్యసించారు। 1971 జనవరి 9వ తేదీన ఎర్నాకులం అగ్రపీఠాధిపతులు మహాగణత వహించిన యాంటనీ పడియర గారి పవిత్ర హస్తాల మీదుగా గురుత్వాభిషేకం పొందారు। గురుత్వ పరిచర్య 1971 నుండి 78 సంవత్సరాల్లో విశాఖ అగ్రపీఠంలోని యానాంలో సహాయక విచారణ గురువుగా 1978 నుండి 81 వరకు ద్రాక్షారాములో 1981 నుండి 88 వరకు జ్ఞానాపురంలో సెయింట్ పీటర్స్ కథీడ్రల్ విచారణలో 1988 నుండి 97 వరకు సీతమ్మధార అద్భుత బాలయేసు దేవాలయ విచారణ గురువుగాను విశిష్ట సేవలు అందించారు। జ్ఞానాపురం విచారణకర్తలుగా ఉన్నప్పుడే ధర్మానగర్ను శాలిగ్రాంపురం విచారణగా ఏర్పాటు చేయడం జరిగింది। విశాఖ పీఠంలో పీఠాధిపతుల సలహాదారునిగా సువార్తీకరణ 2000 ఉద్యమానికి మేత్రాసన డైరెక్టర్గా తనదైన శైలిలో వీరు సువార్త ఉద్యమాన్ని ఫలప్రదం చేశారు। పీఠాధిపత్యం 1997 మే 30వ తేదీన ఖమ్మం పీఠాధిపతులుగా నియమింపబడి
1997 ఆగస్టు 22వ తేదీన కీర్తిశేషులు మహాగణత వహించిన కాగితపు మరియదాసు గారి ఆధ్వర్యంలో ఖమ్మం నూతన పీఠాధిపతులుగా బాధ్యతను స్వీకరించారు పీఠాధిపతులు. దేవుడే సమకూరుస్తాడు అన్న నినాదంతో కదిలిన సువార్త యాత్ర నాటి నుండి నేటి వరకు ఖమ్మం పీఠం సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కొనసాగుతూనే ఉంది. పీఠాధిప, మీరు వ్యక్తిగత శ్రద్ధతో నిర్మించిన కరుణగిరి పుణ్యక్షేత్రం ఖమ్మం పీఠ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి గీటురాయి. విశాఖ అగ్రపీఠంలో మీరు నాటిన సువార్త బీజాలు నూరంతలుగా ఫలించాయి. విశేషించి జ్ఞానాపురంలో మీరు చేసిన విశిష్ట సేవలు మరువలేనివి. ప్రజల భాషలో మీదైన యాసతో గంభీర స్వరంతో సులువుగా ఆకట్టుకునే ప్రసంగాలు ఆత్మీయ పలకరింపు మరువలేనివి. మరియదళం, దేవమాత సొడాలిటీ, లూర్ధుమాత భజన బృందం మొదలగు భక్త సంఘాలు, యువక్రాంతి, తాపీ మేస్త్రుల సంఘం, రోజువారీ కూలీల సంఘం మొదలగునవి ఎన్నెన్నో మీరు స్థాపించారు. ద్రాక్షారాములో మీరు ప్రారంభించిన దీపారాధన భక్తి సాంప్రదాయం జ్ఞానాపురంలోనూ ఇతర విచారణల్లో మరింత ప్రాచుర్యాన్ని పొందింది. ఉపాధ్యాయులకు, ఆసక్తి కలిగిన వారందరికీ బైబిల్ అధ్యయన తరగతులు నిర్వహించి పరిశుద్ధ గ్రంథంపై ఎనలేని మక్కువను ఆసక్తిని పెంపొందించారు. ప్రస్తుత రక్షణగిరిపై 1927 సంవత్సరంలో జేసు తిరుహృదయ స్వరూపం స్థాపించబడింది. ఒకప్పుడు గాలికొండగా పిలువబడిన ఈ కొండ రక్షణగిరిగా తీర్చిదిద్దిన అపురూపకర్త మీరు. రక్షణగిరిపై నిత్యారాధన మఠం స్థాపన, మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నిర్మల్ హృదయ్ స్థాపన వెనుక శ్రీవారి శ్రమ ఎంతో దాగి ఉంది. రక్షణగిరి పుణ్యక్షేత్ర అభివృద్ధి నిమిత్తం మీరు ప్రారంభించిన రక్షణగిరి మాసపత్రిక పునీత మదర్ తెరేసా గారి పవిత్ర హస్తాల మీదుగా ఆవిష్కరించబడడం చిరస్మరణీయం. ప్రియ తండ్రిగారా, ఆత్మీయ కాపరిగా, చక్కని ప్రసంగీకునిగా, దార్శనికునిగా, పుణ్యక్షేత్రాల రూపకర్తగా, వైద్యునిగా, పరమ వైద్యునిగా, మార్గచూపరిగా విశాఖ విశ్వాసుల హృదయములో చెరగని ముద్ర వేసిన మీరు దేవదేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ప్రేమతో విశాఖ అగ్రపీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, విశ్వాసులు, విశాఖ అగ్రపీఠం. మై పంపాల్ తండ్రిగారికి స్వర్ణ జూబిలీ శుభాకాంక్షలు. మై పంపాల్ తండ్రిగారికి స్వర్ణ జూబిలీ శుభాకాంక్షలు.